Hey, ఏంట అలా చూస్తున్నావ్? ఇప్పుడు చూడడం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు ఒక డౌట్, నువ్వు అసలు ఆడదాని వేనా? తీసుకురా. హలో, అక్కడ కాదు ఇక్కడ. ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన, నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదన పసుకు పెడతాను. దొంగతనం కూడా సంపాదన. పాండు, తొందరపడి మా కుల వృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది. నువ్వేం తండ్రి బాబు, దొంగతనం చేసే కూతురు కాపాడకుండా డాక్టర్లు యాక్టర్లు కొడుకులు యాక్టర్లు వస్తున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా, సంఘంలో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచ్ వాలేశ్వరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడకల్లా ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది. తెలుసా అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి. అదే నా ఆశయం. తీరుస్తావు కదా? తప్పకుండా నాన్న. చేయాలంటే తొక్కలో సెంటిమెంట్ మీరేనో. పోలీసులు తీసుకెళ్లి రెండు నెలలకు ఒకసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైలు దేవాలయం లాంటివి బాబు. నీకెట్టకు సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను. అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచ్ ఏది? ఎక్కడ ఉంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు. చీ దొంగ నాయలా. పండు పండు, గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. రే, మీరు ఇక్కడ ఉండండి, నేను తీసుకొస్తాను. ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తావు? అక్కడ టైం 5 అవుతుంది. 5 అయిందా? అమ్మో, పట్టుకోరా. ఏ పాడు, శ్రీదేవి నా చాయిస్. 4 అమ్మయ్యా, అంజలి ప్రోగ్రామింగ్ రాలేదు. అంతెత్తు మించి దూకింది టీవీ చూడ్డానికి. టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి. ఇదిగో పట్టుకోండి, ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్కారం. ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరు చూద్దామా? చూద్దాం చూద్దాం చూద్దాం. హలో 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 హలో, అంజలి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు? మనమండి. మనమంటే పాండు పాండు. మీరా? మీరు ఈ ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇంకా తిరుగులేదు, కుమ్మయ్యండి. ఓకే, థాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. మీరు ఉన్నామండి. ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి, మన డాన్స్ ఎంత వరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి. మీ సమస్య ఏదన్నా ఉంటే? అంజలి అంజలి గారు, అంజలి ఇప్పుడు బాబు. పాండు, ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మారు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు, మీరేంటండి గుండ్రటి పొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు పొట్టు పెడితే బాగుంటారు. ఏమండి, మీరొక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్టయింది. కట్టండి కట్టండి కట్టండి, కొట్టండి కొట్టండి, అందరూ కొట్టండి. సిను, ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? కరెక్టే, కానీ అతను రకరకాల ఫోన్ల నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు? ఎవరికి లైన్ దొరుకుతుంది, దీనికి ఎలా దొరుకుతుంది ఏంటో? ఓయ్ హాయ్. హాయ్. ఎవరి గురించే? పాండు పాండు పాండు, దట్ ఈస్ పాండు. లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన? వీరాభిమన్యుడే. ఏమంటాడు? ఏంటి ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి, ఆ లాంగ్వేజ్ ఒకటి. తినేస్తున్నాడు పాపం. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు, గానీ టీవీ యాంకర్ వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? ఏ, సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. పంపతీసి అంజలి మనసు టీవీలోని కనిపించిందా ఏంటి? అదే మరి, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒకరోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Ha ha ha!
ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఎడికి తీసుకురమ్మని చెప్పారయ్యా. తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని నెలల తరబడి చెప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండా నా బిడ్డను చంపేశారయ్యా. చంపేశారు. నా బిడ్డకి ఊపిరిపోతారనుకున్నాం గానీ ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గతే రేపు మా బిడ్డలకు కూడా పట్టొచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె దగ్గులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది, కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం 1,000 కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రావో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరు సార్. విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వారికి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించవచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరు ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. ఇదిగో సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఆ ఇప్పుడు అర్థమైందిరా. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది, ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా? అది సరేగాని బామ్మ. ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎందుకురా చెప్పు. ఇంకెవరు, ఎన్టీ వాడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో. అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అన్నమాట. అవే మాటలు రా, అది అభిమానం. ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్. పండు అంతేనా? అంతే. నిజంగా అంతే? అంతే. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు. అట్లానే ఉంది సార్. ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు, సినిమాలో చూడవా? చూడండి సార్. ఏ సంగీతం వింటావా? ఏనండి సార్. పెద్ద సమానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది? మనిషి అన్నాక కాసింత కళాభూషణ ఉండాలయ్యా. ఇది ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ఇది ఆయనే, నన్ను చూడు. పెయింటింగ్ అంటే ప్రాణం, సంగీతం అంటే సరదా. తీసుకొచ్చినామనా? పనివాడు దొరకకుండా. భగవాన్ అన్న, నువ్వు భగవంతునితో సమానం, ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్న. క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టుగా. తప్ప తప్పునారా? అన్న బిరామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది? అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది? సాలే, నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావు రా సాలే. సంపుతాడా? ఉన్నట్టు దాకా మన దగ్గర పనిచేసిన్నాడే కదా, ఏదో ఒక కుర్తి పడి రెచ్చిపోయాడు. అంత మాత్రం చేత ఈ అర్పలంటే చంపుతా చంపుతానే.